Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీ ప్లాన్ బితో జగన్ ఫుల్ హ్యాపీ. కేంద్రంలో నరేంద్ర మోడీ అమిత్ షాల సారథ్యంలోని బీజేపీది అంతా అప్ టు డేట్ పాలిటిక్స్. భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఎలా ఉన్నా బీజేపీ ఈ ఇద్దరు నేతృత్వంలోకి వచ్చాక దూకుడు పెంచింది. ఒక విధంగా పరుగులే మొదలెట్టింది. వరుసగా 3 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అందులో 2 సార్లు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ 3వసారి మ్యాజిక్ ఫిగర్కి 32 సీట్ల దూరంలో ఉండిపోయింది. నిజానికి 240 బిగ్ నెంబర్. బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటూ కూడా యాంటీ ఇంకంబెన్సీని ఛేదించి ఈ నెంబర్ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అత్యధిక ఎంపీలు ఇచ్చే యూపీ బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన, గెలిచి 3వసారి మోడీ ప్రధాని కావడం అంటే రికార్డ్ అని అంటున్నారు. ఇలా బీజేపీ కొత్త ప్లాన్స్తో ముందుకు వెళ్లడం వల్లనే సాధ్యపడిందని అంటున్నారు. బీజేపీ చూపంతా ఇక మీదట సౌత్ మీదనే ఉండబోతోందని అంటున్నారు. కేరళలో 1 ఎంపీతో బోణీ కొట్టింది. తమిళనాడులో గెలవకపోయినా ఎన్నడూ లేని విధంగా 18% ఓట్ షేర్ని తాజా ఎంపీ ఎన్నికలలో సాధించింది. ఇక కర్ణాటకలో ఎటు బాగా వేసి ఉంది. ఈసారి కూడా మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకుంది. తెలంగాణలో అధికారానికి దగ్గరలో ఉన్నట్లుగానే భావిస్తోంది. 8 అసెంబ్లీ సీట్లు అంటే అసెంబ్లీ సీట్లతో కన్వర్ట్ చేసుకుంటే 56 నెంబర్ వస్తుంది. 60 ఎమ్మెల్యేలు గెలిస్తే సీఎం సీటు ఆ పార్టీదే అన్న భావన ఉంది. అలా 2028 ప్లాన్లో బీజేపీ ఉంది. ఏపీలోనూ బీజేపీ కొత్త ఆశలతో ముందుకు సాగుతోంది. ఏపీలో బీజేపీకి 3 ఎంపీ సీట్లు దక్కాయి, అంటే 21 ఎమ్మెల్యే సీట్లు అన్నమాట. అదే సమయంలో విభజన ఏపీలో 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. బీజేపీ ఏపీలో ఎన్డీఏ కూటమిలో ఉంది. జనసేన టీడీపీతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తోంది. అయితే ఏపీలో అధికారం దిశగా బీజేపీ ఆలోచనలు ఉన్నాయి. తన బలాన్ని మరింతగా విస్తరించుకునేందుకు రానున్న 5 ఏళ్లలో బీజేపీ చూస్తుందని అంటున్నారు. అదేవిధంగా కేంద్రంలో తన ప్రభుత్వ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ప్లాన్ బీతో బీజేపీ ఉంది అని అంటున్నారు. బీజేపీ, తెలుగుదేశం రెండూ నమ్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఒకవేళ ఏమైనా జరిగినా తన మద్దతు పార్టీలను పెంచుకుని అధికారంలో 5 ఏళ్లు ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే అవసరం లేకపోయినా స్పీకర్ ఎన్నికలలో వైసీపీ మద్దతు కోరిందని అంటున్నారు. అలాగే వైసీపీ మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేసింది అంటున్నారు. వైసీపీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇది కేవలం స్పీకర్ ఎన్నిక వరకే పరిమితమని ఎవరు అనుకోవడం లేదు. భవిష్యత్ అవసరాలని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆ విధంగా పావులు కదిపింది అని అంటున్నారు. ఎంత ఘోరంగా ఓటమి పాలైనా 40% ఓటింగ్, 1,33,00,000 ప్రజల మద్దతు వైసీపీకి ఉంది అన్నది కూడా బీజేపీ ఆ పార్టీ మద్దతు తీసుకోవడానికి కారణమవుతోంది అంటున్నారు. అంతేకాకుండా రాజ్యసభ అవసరాలు ఉన్నాయి. 2029 దాకా కూడా వైసీపీకి ఎంపీలు ఉంటారు. సో ఈ విధంగా బీజేపీ ప్లాన్ బీలో భాగమే ఎన్డీఏ బయట మిత్రులను చేరదీయడమని అంటున్నారు. బీజేపీ వైసీపీతో ఫ్యూచర్ పాలిటిక్స్కు కూడా ప్లాన్ బీలో స్కోప్ ఉందని అంటున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా బీజేపీ ప్లాన్ బి మరింత పదును తీరుతుందని అంటున్నారు. మొత్తానికి ఏపీతో పాటు కేంద్ర రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ పెద్దలు వైసీపీ అధినాయకత్వంతో ఫోన్ కాల్ కలిపారని అంటున్నారు. మొత్తానికి సుడిగుండంలో పడిన వైసీపీకి ఇప్పుడు ఎంతో కొంత ఆశ, మరికొంత భరోసా కేంద్రం నుంచి దక్కాయని అంటున్నారు.